Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడు ఏ రకంగా అయితే కేసులు పెట్టారో అదే రకంగా గత 5 సంవత్సరాలుగా టీడీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఇదే రకమైనటువంటి పొరపాట్లు చేశారో వాటన్నిటికీ కూడా కేసులు పెడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జైళ్లు ఈ రోజు సరిపోవు. కాబట్టి న్యాయ వ్యవస్థను మేము కించపరచం. న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని న్యాయ వ్యవస్థ అన్నటువంటిది శిక్షిస్తుంది. మా కార్యకర్తలకు మేము భరోసా ఇచ్చుకుంటాం. మా కార్యకర్తలను మేము వదిలిపెట్టాం. నేను అనేదంటే మీ పార్టీ వారు కాకపోయినా అభిమానంగా ఈ పథకాల ద్వారా తీసుకొని మీకు ఆల్రెడీ ఫేవర్ గా మారే వాళ్ళు కూడా ఈ పోస్టులు పెట్టి కొంతమంది ఇబ్బంది పడే కార్యకర్తలు కూడా నాకు కొన్ని విషయాలు తెలుసు సార్. అలాంటప్పుడు వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేనల్ కూడా అభిమానం ఏదైనా పోస్ట్ ఒకవేళ పెట్టినట్టుంటే వాళ్ళకి కూడా మీరు ఏమైనా భరోసా ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? గత నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నా, పార్టీలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా అన్ని కూడా నేనే చూసుకుంటా ఉన్నా, భవిష్యత్తులో నేనే చూసుకుంటా. కానీ ఈ మధ్యన కొన్ని కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎన్టీవీని కానీ చూస్తే ఏదో మా పార్టీ అధ్యక్షులు నన్ను తీసేసినారు, అది ఇదేనని ఏదో ప్రచారం చేస్తున్నారు. ముందుగానే ఉన్నాడు ఎన్టీవీ ఆయన. మీకు ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇటువంటి దుష్ప్రచారం అయితే మానుకోండి. ఎందుకనంటే నాకు కుటుంబానికి ఉన్నటువంటి అనుబంధం కానీ నా జీవితాంతం ఈ చనిపోయేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, కానీ ఆయన కోసమే పనిచేస్తాను. కానీ ఇటువంటి దుష్ప్రచారం మాత్రం ఎన్టీవీ లాంటి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు నార్మల్ గా చేస్తుంటారు, కొత్తగా ఎన్టీవీ కూడా చేరింది దాంట్లో, ఏందో అర్థం కావట్లా. సరే కాబట్టి మా గతంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద ఇది కొత్త కాదు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు, మా ఆఫీస్ పైన నేను కూడా ఉన్నాను ఆ రోజు ఆఫీసులో, మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం జరిగింది, అప్పుడు కూడా ఈ అరెస్టులు జరిగినాయి. కాబట్టి ఇటువంటి అరెస్టులకి వీటికి భయపడేటటువంటిది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. చట్టం న్యాయం మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది.